పోలింగ్ కి ముందు ఏపీలో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ పై ఈసీ బదిలీ వేట్ వేసింది. ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఉదయం 11 గంటల్లోగా 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని ఎన్నికల సంఘం సీఎస్ ను ఆదేశించింది. ఏపీ డీజీపీ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీని నియమించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. 1994 నిజామాబాద్ జిల్లా బోధన్లో ఏఎస్పీగా మొదటిసారి పోస్టింగ్ అందుకున్నారు. ఆ తర్వాత 1996 జనగాం ఏఎస్సీగా, అనంతరం వరంగల్ ఏఎస్పీగా పనిచేశారు. 1996-97 మధ్య కరీంనగర్ ఏఎస్పీగా విధులు నిర్వహించారు ఆయన.